అంతా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు. ఆయన కోసము ఆర్నెస్ఎల్ పనిచేస్తాం. ఆయన గీత గీస్తే దాటని మనుషులు మేమంతా కూడా. దానికి సంబంధించింది అదే విషయాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా వేశాడు కాబట్టి ఆయనకి సంబంధించి ఆయనకి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ పనిచేసానికి అంతే. ఎంత మించి ఇంకేం లేదు. అంటే కాకాని గారికి మీకు కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పి కూడా రెండు రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. దానిపైన ఏమైనా డిస్కస్ జరిగింది? కోల్డ్ వార్ అంటే ఏమి లేదు. పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఒక కుటుంబంలో చిన్న చిన్న లోకలోకలు ఉంటాయి. అంతమించి మా ఇద్దరికి ఎటువంటి ఆయనకి నాకేమి వ్యక్తిగత లావాదేవీలు ఏమి లేవు, వ్యాపార లావాదేవీలు లేవు, ఏం పోటీ నియోజకవర్గ శత్రుత్వం లేదు, ఏం లేవు. కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. అంతమించి ఇంకేం లేదు. ముందే చెప్పినట్టు నాకు 3 సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. సో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామే తప్ప 10 మంది మొన్న కూడా చెప్పాము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా వర్గాలు ఉండవు, ఏమీ ఉండవు. అందరం కూడా ఏకతాటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తాం తప్ప ఎవరం కూడా ఇక్కడ నాయకత్వాలు లేకపోతే వర్గాలు అనేది ఈ పార్టీలు అసలు ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వ్యక్తులు మేమందరం కూడా. కుటుంబంలో ఏదైనా ఉండి ఉంటే తప్ప అంతమించి ఆయనకి నాకేం వ్యక్తిగత ఇదేం లేదు. నిన్న మొన్న జరిగిన ఇష్యూస్ నా నియోజకవర్గంలో సంబంధించి గత 2.5 సంవత్సరంగా కూడా ఫ్లెక్స్లు అనేది ఆనవాయితీగా మేము ఎక్కడ కూడా వేసే కార్యక్రమం లేదు ఎక్కడ కూడా. అది 2.5 ఇయర్స్గా నా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఫ్లెక్స్లు తీసేశారు, దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో అంతమించి తప్ప దాంట్లో ఏం రచ్చ లేదు, రాయుడు లేదు, కావాలని తీసేసేది ఏం లేదు. 2.5 సంవత్సరం నుంచి తెలుగుదేశం ఆరోపించింది, జనసేన ఆరోపించింది, బీజేపీ వాళ్ళు ఆరోపించారు మా ఫ్లెక్స్లు తీసేస్తున్నారని చెప్పి. సో ఇది 2.5 ఇయర్స్ నుంచి నా మీద ఒక ఇది చేస్తారేమో. అదే క్రమంలో కూడా మా పార్టీ వాళ్ళు వేసిన, మేము వేసుకున్న ఫ్లెక్స్లు అయినా కూడా తీసేస్తాం కాబట్టి. సో దానిలో క్రమంలో నిన్న జరిగిన ఇష్యూ తప్ప అంతమించి ఇంకోటి ఏం లేదు. అదేం లేదబ్బా, ఇప్పుడే చెప్పాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2.5 సంవత్సరం ఫ్లెక్స్లు తీసేసాం. నేను మంత్రిగా నేను పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఎవడో ఫ్లెక్స్ ఉంటే అక్కడే ఉండి ఫ్లెక్స్ ఇప్పించిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో నియోజకవర్గంలో ఎవరైనా కూడా కాన్షియన్షిప్ నా నియోజకవర్గం వరకు ఫ్లెక్స్లు ఎక్కడ కూడా గ్రౌండ్లో హోర్డింగ్స్ కట్టుకోవచ్చు కానీ గ్రౌండ్లో ఉండకూడదు అని ఒక పాలసీ తీసుకున్నాం కాబట్టి అది ఎవరైనా ఒకటే, అది మంత్రి గారైనా, నార్మల్ వ్యక్తి ఫ్లెక్స్ కట్టుకున్నా, ఎమ్మెల్యే కట్టుకున్నా, ప్రతిపక్షాలు కట్టుకున్నా, ఎవరైనా కూడా పాలసీగా వెళ్తున్నాం కాబట్టి అందరూ ఫ్లెక్స్లు తీసాను తప్ప దాన్ని ఏదో విభేదాలు నేను తీయలేదు. అది కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచే దాన్ని ఆనవాయితీగా రిమూవ్ చేశారు. అంతే తప్ప వ్యక్తిగతంగా పోయి తీసింది ఏం లేదు. నిన్న విపిఆర్ అనేకి సంబంధించి పైన ఏదో హోర్డింగ్, అది వాస్తవానికి గాలికి, ఎందుకంటే అవతల పక్క నెల్లూరులో 6 హోర్డింగ్లు ఉన్నాయి విపిఆర్ అని. 6 హోర్డింగ్లో 1 హోర్డింగ్లో 1 పక్క ఆ ఫ్లెక్స్ ఒరిగితే దాన్ని ఏదో తీసేశారన్నారు. అది కూడా గంటకే మళ్ళీ పెట్టడం జరిగింది. అంత లోపల పాపం ఇదిగో మా ఏబిఎన్ ఛానల్ అనుకుంటా విపిఆర్ ఫ్లెక్స్లు తీశాడు, వేమరెడ్డి గారు ఫ్లెక్స్లు తీశాను, ఓ రాద్దంత కనీసం అది ఎందుకు తీసారు, జరిగింది ఏం జరిగిందని ఆలోచన లేకుండా సరేలే. వాళ్ళకైతే ఎంత గొడవలు జరిగితే, ఎంత ఇది జరిగితే వాళ్ళు కొంచెం ఆనందం కాబట్టి చేయడం జరిగింది. అంత మించి దాంట్లో ఇదేం లేదు. చిన్న చిన్న ఇబ్బా ఏమి ఉండవండి. సి నేను చిన్న చిన్నవి ఉంటాయి అంటే నాకు ఆయనకున్నాయని చెప్పానా, కాకాని గోవర్ధన్ రెడ్డికి నాకు ఉన్నాయని చెప్పాను. ఏ కుటుంబంలో అయినా కూడా పార్టీలో ఇప్పుడు నిన్న వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నిన్న పార్టీలో ఫ్లెక్స్లు అంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కట్టిన వాళ్ళు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో వాళ్ళకి మాకు ఉండొచ్చుగా, వాళ్ళకి మాకు ఉండొచ్చుగా. ఇప్పుడు ప్రభాకర్ అన్న ఫ్లెక్స్ తీసేవని ఆయన అనుకోవచ్చు పాపం. వాస్తవంగా మీ మీడియా మిత్రుల మీడియాలో కొన్ని కథనాల వల్ల నేనేదే తీసేశానని ఆయన కూడా భావించవచ్చు. నేను తిరిగి చెప్పే వరకు నేను ఆయనకు పోయి ఇది ఈ విధంగా జరిగింది అని నేను చెప్పే లోపల ఆయన ఏమనుకుంటాడు, నేను తీంచానేమో అని అనుకుంటాడు మీ అన్ని. అట్లా అతను నా మీద పొరపడవచ్చు, నా మీద ఒక తప్పు భావన వచ్చు. సో అట్లాంటివి ఉంటాయి చిన్న చిన్నవి, ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి అంతే. అంతమించింది తప్పే ఉంది, తప్పే ఉందబ్బా. ఇప్పుడు మనం ఒకరు మనకి మంచి చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ సహాయం చేయాలని కోరుకుంటాం అంతే. నా దగ్గర ఉన్నది అదే, ఏదైనా సరే ఒక మంచి సాయం చేస్తే ఎక్కువ సాయం చేయాలని కోరుకుంటాను నేను. అదే విధంగా అన్న అంతమించి ఇంకేముంది. అభివృద్ధి జరగలేదు, ప్రాజెక్టులు ఏమి జరగలేదు అనేది. సరే
అభివృద్ధి జరగలేదా, ప్రాజెక్టు లేదా? నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించి ఎన్ని వేల కోట్లు వచ్చినాయో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. సో కొంతమంది గురించి మాట్లాడతారు, కొన్ని గురించి గమ్ముకుంటూ మేము మాకు పార్టీ లైన్ ఉంది. సరే, వాళ్ళు దేని కారణాల వల్ల అన్నారో తెలియదు, కానీ మాకంటూ మొన్నే చెప్పాను దీని మీద, మాకంటూ ఒక పార్టీ గీత ఉంటుంది. మేము అది వాళ్ళు అన్నారని చెప్పి మేము కూడా ఆయన్ని విమర్శించడము లేకపోతే ఆయన్ని ఇంకొకలాగా మాట్లాడటము అనేది పెట్టుకుంటా పోతే అది బాగోదు. కాబట్టి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా అంతే. సీఎం గారు కీలక బాధ్యతలు ఇచ్చారు, ఆయన సొంత జిల్లా ఇన్ఛార్జ్తో పాటు తిరుపతి కూడా ఇన్ఛార్జ్ చేశారు, నెక్స్ట్ రోల్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ చెప్తా ఉన్నా, చాలాసార్లు చెప్పాను, ఈసారి మళ్ళీ చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారి సైనికులమే. జగన్మోహన్ రెడ్డి నీడలో పెరిగిన వ్యక్తిని నేను. ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే కానీ, ఒకరోజు మంత్రి కానీ, ఆయన ఆశీస్సులతో ఆయన నీడలో పెరిగిన వ్యక్తిని నేను. ఆయన బాగుండాలని కోరుకుంటాం, ఆయన కోసం రెట్టింపు ఉత్సాహం, మా కష్టం మా దత్తం కూడా ఆయన కోసం దారిపోస్తాం. ఈరోజు 2 నియోజకవర్గాలు, 2 కోఆర్డినేటర్, 2 జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్గా వేశాను నన్ను. 2 కాదు, రాష్ట్రం అంతా కూడా అవసరమైన దగ్గర నా ఇది తిరుగుతాం. బీసీఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెద్దపీట వేస్తున్నాడు, ముఖ్యంగా మా లాంటి వాళ్ళందరికీ ఈరోజు 70% మందికి ఈరోజు పదవులు కానీ, ఈరోజు రాజ్యాంగం రాజకీయ ఇది కానీ, ఈరోజు ఆయన వేస్తున్న పీట ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం మా చేతులు మా మీద బాధ్యత ఉంది. ఈరోజు ఖచ్చితంగా దాన్ని ఇంకా కూడా రేపు 2024 లోపల జనాల్లోకి ఇంకా విపరీతంగా తీసుకువెళ్తాం, రాత్రి మొగులు కష్టపడతాం. దీన్ని ఏదైతే ఈరోజు బీసీలుగా మా అందరికీ దాదాపు ఈరోజు చూసుకుంటే 70% క్యాబినెట్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగునున్న వాళ్ళని పైకి తీసుకోవాలా, వాళ్ళకి ఒక రాజ్యాధికారి ఇవ్వాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాంటి వ్యక్తి. కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. 2024 ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఏదైతే 14 మంది క్యాబినెట్లో నుంచి వచ్చి ఈరోజు ఆయన కోసం మళ్ళీ కష్టపడడానికి వెళ్ళారు, ఆ 14 మంది మళ్ళీ క్యాబినెట్లోకి వస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, జగన్ అన్న మేమందరం కూడా మమ్మల్ని తీసేశాడని బాధపడం. మేమందరం ఎవరైతే ఈరోజు నాన్నని కానీ, పేరు నాన్న కానీ, కన్నబాబు కానీ, వెల్లంపల్లి కానీ, ఇంకో కన్న కానీ అందరం కూడా మేము గర్వపడతాం. ఆయన కోసం రేపు ఎలక్షన్లో ఫ్రంట్ వారియర్స్గా ఈరోజు ముందుకు వెళ్ళేదానికి, మమ్మల్ని ఎంచుకుని ఈరోజు ముందుకు వెళ్తున్న జగన్ అన్న కోసం కష్టపడేదానికి గర్వపడతాం. ఇంకా దాన్ని నినాదం జనాల్లోకి తీసుకువెళ్తాం. జగన్ అన్నని 24లో ఏ విధంగా ఈరోజు ఆయన పడుతున్న కష్టం, ఆయన ఈరోజు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి తప్పకుండా ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఇద్దరికి ఇవ్వలేదు, ఆయన చెప్పడం కలిసేది జిల్లా. నిన్న నేను మీటింగ్లో ఒక మాట చెప్పాను, నిన్నో మొన్నో నా కార్యకర్తల మీటింగ్లో చెప్పాను, ఎవడైనా ఏడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద గెలవాల్సిందే. ఎవరికైనా వ్యక్తిగతంగా అంటే 2,000, 3,000 ఓట్లు ఉంటాయి, మహా అంటే 5,000 ఉంటాయి. ఈ రాష్ట్రంలో మహా అంటే ఒక 5-6 మంది, ఒక 10 మంది నాయకుల వరకు తీసుకుంటే ఒక 40,000, 50,000 ఓట్లున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, మహా అంటే ఈ 175 నియోజకవర్గాల్లో ఒక 10 మంది ఉండొచ్చేమో, లేకపోతే 10% అన్నా ఉంటారేమో, అంతేగాని 90% ఈరోజు ఎవరైనా కూడా ఈరోజు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద గెలవాల్సిన వ్యక్తులే. ఈరోజు మేమైనా ఎవరైనా ఆయన బొమ్మ పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి ఎమ్మెల్యేలు అవ్వాలో మంత్రులు అవ్వాల్సిందే తప్ప, ఎవరో ఒకరు మేము పట్టు సాధిస్తాం మొత్తం మాకు దాని కదా, అది వాళ్ళ అభివేకం అంతే. అది ఆయన అడగాలి నాకు నేను ఎప్పుడు నా ఇది చూస్తాను, పార్టీ చూస్తాను, కానీ ఆయన ఇటు చెప్పాడు, ఈయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాను పోయి నా జీవితంలో ఎప్పుడు కూడా ఆ పని ఎప్పుడూ చేయను. ఒకరి మీద తీసుకెళ్ళి సాడీలు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నాకు శక్తి ఉంటే రిప్లై ఇస్తా, పార్టీని దీంట్లో పెట్టుకొని అంతే తప్ప, ఆయన ఇట్ అన్నాడు, ఈయన ఇట్ అన్నాడు, ఈయన ఇట్ అన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రికి మేమందరం కూడా బలం అవ్వాలి. అంతేగాని ఎవరైనా కూడా మేమందరం కూడా సీఎం గారికి మేము బలం అవ్వాలి. అంతేగాని మేము బలహీనతను భారం అవ్వడం, అంతేగాని ఇవన్నీ తీసుకెళ్ళి ఆయనకున్న దీంట్లో ఈ సమస్యలు కొత్తకెళ్ళి ఆయనకి చెప్పి ఆయన ఇంకా ఇది చేసే వ్యక్తులు మేము కాదు. అనిల్ గారు క్యాబినెట్ నుంచి 14 మంది బయటకు వచ్చారు, మళ్ళీ మీరందరూ అధికారులకు వచ్చే అవకాశం ఉందా? చెప్పాను కదా, ఇప్పుడే 14 మంది మళ్ళీ మంత్రులు అవుతామని ఇంకా డౌటా? భీమిరెడ్డి గారిది తొలగించిన మాట వాస్తున్నాయి కదండి, అదే కదా మీరు వెళ్ళి ఆయన చెప్పుకున్నారు? తొలగించారు నేను చెప్పలా, ఇందాకే చెప్పా 7 ఫ్లెక్సులు ఉంటే 6 అలాగే ఉన్నాయి,
ఒకటి సగం ఒక 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 ఇది ఉంటే ఇటుపక్క ఫుల్ ఉంది, ఇటుపక్క సగం ఊడింది. అది ఎవడు ఊడేది, గాలి ఊడింది అని తెలియదు. దాన్ని వెంటనే అతికిష్టం కూడా జరిగింది. అంతే, తొలగించామని ఏడా చెప్పలా. మీరు తొలగించాడని చెప్పాడని చెప్పి ఇదే స్వామి మీతోనో దానికి ఇంకో ఇంకో తోక ఇట్ట చేర్చిన సార్ ఇట్ట. నేను చెప్పేది అదేబ్బా, కింద తీసిన ఫ్లెక్స్లు ఏదైతే ఉన్నాయో 2.5 ఇయర్స్ నుంచి మేము ఏ పాలసీ అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫాలో అవుతుందో ఆ పాలసీని వాళ్ళు అనుసరించారు అంటున్నా. అర్థమైందా? నాట్ హోర్డింగ్స్. హోర్డింగ్స్కి సంబంధించి ఎవరైనా వేసుకోవచ్చు. కింద గ్రౌండ్లో 2.5 ఇయర్స్లో మీరు అనేక సార్లు తెలుగుదేశం వాళ్ళు కానీ అన్ని పార్టీలు నా మీద దండయాత్ర చేశారు, ఫ్లెక్స్లు తీసేస్తున్నారు, ఫ్లెక్స్ ఎవరిది ఉంచాం, ఇంక్లూడింగ్ నాతో సహా. నా ఫ్లెక్స్ కూడా నెల్లూరు నగరంలో గ్రౌండ్ మీద ఉండదు, అది ఉన్న గంటల్లో తీసేసాం. ఇంకా కూడా అదే పాలసీని కంటిన్యూ చేస్తాం సార్. నెల్లూరులో మిగిలినటువంటి స్వామి అనేక రకాలుగా వివాదాలు మీ చుట్టూ తిరుగుతున్నాయి, మీరు ఒంటరి అయ్యారు అనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది? ఒంటరా? నేను ఒంటరి, నేను ఎప్పుడు చెప్పాను కదబ్బా, ఇంకొకరుంటే వర్గం, ముగ్గురుంటే వర్గం. నాకు నేనే నెల్లూరు నగరంలో, నాకు నాలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అనే కొండ మా అండ ఉంటే మేము ఒంటరి ఎందుకు అవుతాం? ఆయన నీడలో పెరిగిన వాళ్ళు మేమందరం, మేము ఎందుకు ఒంటరి అవుతాం? అర్థమైందా? అది నాయకత్వం కావాలనుకున్న వాళ్ళు, వర్గాలు కావాలనుకున్నారు, ఒంటరి అవుతారు, ఇది అవుతారు. నేను ఎందుకు ఒంటరి అవుతాను? నా నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గం తిరిగి నా నియోజకవర్గం ఓట్లు వేస్తారు, మా బాస్కి హాజరు కొడతా అంతే. జిల్లాకి సంబంధించి నేను మంత్రిగా ఉన్న సోదరుడు అనిల్ మాజీ మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేమిద్దరం వెళ్ళి మా నాయకుడిని ముఖ్యమంత్రి గారిని కలవడంలో పెద్ద విశేషం ఏముంటుందని చెప్పి మీరు భావించి ఇంత పెద్ద ఎత్తున పాప మీడియా అంతా మోహరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి పాపం మీరు ఆతృతతో ఉన్నట్టున్నారు. అది బ్రహ్మాండమైన ప్రశ్న అడిగావు, ఆ మాట చెప్పి. నెల్లూరు జిల్లాకి నేను మంత్రిగా ఉన్నా, నెల్లూరు జిల్లా గతంలో పనిచేసినటువంటి తిరుపతి, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారిని రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ని నియమించడం జరిగింది. కాబట్టి తిరుపతి పార్లమెంట్ గతంలో ఉన్నటువంటి ఈరోజు తిరుపతి జిల్లా నెల్లూరులో భాగంగా ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లాతో పాటు మీరు తిరుపతి జిల్లా మీద కూడా పెట్టి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి గతంలో ఏ విధంగా పనిచేశారనేటువంటి దాని మీద మీరు అదే విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేటువంటి దానికి ఆ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని పిలిచి చెప్పడం తప్ప మా ఇద్దరి మధ్య ఏదో పాపం ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి విలువైనటువంటి సమయంలో మధ్యవర్తిత్వంలో అవి చేసేటువంటి పరిస్థితి ఉండదు. మరొకటి మీరు తెలుసుకోవాల్సింది, ఎక్కడ మా మధ్య విభేదాలు లేవు. గత కొద్ది రోజులుగా మీరు చూస్తున్నారు, ఎక్కడ మేము మాట్లాడినటువంటి సందర్భం లేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏముండదు. పోటాపోటీ సభలు ఏంది, ఊరు చెప్పారు పోటాపోటీ సభ అని. నేను నెల్లూరుకు వచ్చా, నెల్లూరుకు వచ్చినప్పుడు నేను పెట్టుకున్నాను. స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాడు పెట్టుకోవడానికి కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సభ పెట్టుకొని లేకపోతే కార్యకర్తల సమావేశం పెట్టుకున్నా కూడా అది పోటాపోటీ సభలు అని చెప్పి మీడియా సృష్టిని ఎవరూ ఆపలేం. కానీ ఏది కూడా లేనటువంటి దాన్ని పాపం ఏదో ఒక విధంగా నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఎందుకంటే నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ మధ్య కొన్ని కథనాలు చూస్తే నాకు అనిపించింది నా అంతరాత్మకి, ఓహో ఇంత పెద్ద స్థాయిలో మీడియా అనేటువంటిది కొన్ని విషయాలలో నిప్పు అనేది కాదు కదా, అసలు ఏమీ లేకుండానే పొగరాజేస్తుందని అర్థమైంది. కాబట్టి దాని గురించి మనం తక్కువ మాట్లాడుకోండి మంచిది. ఈరోజు దీనికి సంబంధించి మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే మీరు ఏమి రాసిండేవాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు చివాట్లు పెట్టారు, ముఖ్యమంత్రి గారు అది మాట్లాడారు, దాంతో మొహం చాటేసి వెళ్ళిపోయాడు అని అంటారు. కాబట్టి ఈరోజు కేవలం మీతో మాట్లాడుతున్నాను తప్ప మీతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కానీ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు ఫ్రెండ్లీ వాతావరణం, ఎందుకంటే అనిల్ అనేటువంటి వ్యక్తి మేము అధికారం లేనప్పుడు కలిసి పోరాటం చేశాం, అధికారం వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నాం. కాకపోతే ఈరోజు శాసనసభ్యుడిగా నేనున్నా, మంత్రిగా అనిల్ ఉన్నాడు, ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా ఉన్నా, అనిల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మేము ఎవరం కూడా పార్టీ బాగుండాలా, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం కావాలని కోరుకుంటాం తప్ప ఈరోజు మేమున్నటువంటి ఏ చుట్టూ నీడనైతే మేమున్నామో
ఆ చెట్టును నరుక్కోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి మూర్ఖులం ఎవ్వరం కాదు. ఆ ప్రయత్నం చేయము, ఆ ప్రయత్నం జరగదు. మా లక్ష్యం తిరిగి మరలా రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొన్న జరిగినటువంటి విధంగానే 100% స్థానాలు సంపాదించుకోవాలా. మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం తప్ప, పాపం కొన్ని ఎవరు ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు సృష్టించడానికో లేదా తారతమ్యాలు కల్పించడానికో ప్రయత్నం చేసినా మా ఆలోచనలో మార్పు ఉండదు. మేము ఈరోజు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి పోరాడడం, అధికారంలో ఉన్నప్పుడు కూడా కలిసి అభివృద్ధి చేసుకుంటాం. ఎక్కడ ఎటువంటి తేడా ఉండనివ్వం. కాబట్టి అదే నేను చెప్పేది, అది కూడా అపోహే కదా. మీకు ఎవరు చెప్పారు నెల్లూరులో వాళ్ళు పట్టు సాధించేది, ఇంకొకరు పట్టు సాధించేది ఏంది? నెల్లూరులో ఉండేటువంటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఆయన నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దాని మీద నేనే పట్టు సాధించడానికి ప్రయత్నం చేయను, ఇంకొకరు పట్టు సాధించేదండి. ఎవరైతే స్థానిక శాసనసభ్యుడిగా ఉంటాడో స్థానిక శాసనసభ్యుడు ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము ఎవరు హాజరైనా వాళ్ళదా దీంతో హాజరవుతాం తప్ప వాళ్ళకి భిన్నంగా ప్రవర్తించి పార్టీకి నష్టం కలిగేటువంటి పనులు, అందులో మంత్రిగా ఉన్నా లేదా శాసనసభ్యుడిగా ఉన్నా పార్టీ నాయకుడిగా ఉన్నా ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. నేను నిన్ననే వివరణ ఇచ్చా ఎవరు చించారు ఫ్లెక్సీలు. నేను అడుగుతాను మిమ్మల్ని ఎవరు చించారు, మీరు ఏమైనా చూసారా ఫ్లెక్సీల పనులలో చించారని? అందుకనే అభిప్రాయ భేదాలు కల్పించడానికి, తారతమ్యాలు సృష్టించడానికి మీడియా ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అప్పుడప్పుడు ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మా ఇద్దరి మధ్య ఏదైనా గ్యాప్ పెంచడానికి, అంతే. ఎవడో ఒకటి మధ్యలో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు గ్యాప్ పెంచడానికి చేసేటువంటి పనుల్లో భాగం తప్ప, మీరు అనుకున్నట్టుగా ఆయన ఏమైనా వచ్చి చించాడా, ఆయన ఏమైనా వచ్చి నా ఫ్లెక్స్ చించాడు, మీరేమన్నా చూశారా చూపించండి, లేదా నేను వెళ్ళి ఏమన్నా అనిల్ ఫ్లెక్స్ చించానా అదే చూపించండి. ఆయన నా ఫ్లెక్స్ చించలేదు, నేను ఆయన ఫ్లెక్స్. ఆయన సభలకి మేము హాజరవుతామా, ఆయన మా సభలకు హాజరవుతాడు అనేటువంటిది వేరే విషయం. ఫ్రెండ్లీ వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు వీలుని బట్టి అవకాశాన్ని బట్టి పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం అందరం. సార్ ఎలాంటి వివాదాలు లేవని మీరు చెప్తున్నారు, మీ సభకు అనిల్ రాకపోవడం? ఒక్క నిమిషం, ఏదైనా మీ సభకు మీరు పెట్టినటువంటి సభకు జిల్లాలో అందరూ ఆయన కార్యకర్తల సమావేశం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నది మీ అందరికి తెలుసు కదా. కార్యకర్తల సమావేశాలు అంటే ఆయన పాపం రెండు దగ్గర ప్రత్యక్షం కాలేడు కదా, ఒక దగ్గర ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. నేను వెళ్ళింది ఏమి మాట్లాడలేదు. సీఎం గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి దాని మీద స్థూలంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే, రీజనల్ కోఆర్డినేటర్గా అనిల్ కుమార్ యాదవ్ గారు నియమించారు, మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేయండి అని చెప్పి, అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో కొత్తగా నియామకాలు అయ్యాయి కాబట్టి. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నిన్నటి వరకు నేను అధ్యక్షుడిగా ఉన్నా, ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నియమించాడు. ఈ మార్పులన్నీ చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి దాని మీద చాలా క్లుప్తంగా మేము అక్కడ ఉన్నంతసేపు దాదాపుగా ముఖ్యమంత్రి గారితో గంట, మామూలుగా అది కూడా వేస్తారు స్కూల్ ఒక గంట చర్చ అని చెప్పి ముఖ్యమంత్రి గారితో 5 నిమిషాలే గౌరవపూర్వకంగా. అది కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని నేను మంత్రి అయిన తర్వాత కలవలేదు, మొన్న కలవాలనుకున్నాం, ఆ రోజు గవర్నర్ గారి ప్రోగ్రామ్ పడింది కాబట్టి ఈరోజు ఎట్లా వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఎడితే ఈరోజు రమ్మన్నారు. అదేవిధంగా సోదరుడు అనిల్ని కూడా రమ్మని చెప్పి చెప్పారు. ఇద్దరు వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో పార్టీ అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతాం తప్ప అసలు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం రాలేదు. అటువంటి ప్రసక్తి తలెత్తి అందరంతో కలిసి కలిసి నేను వచ్చాను ముందు కాబట్టి చెప్పాను, ఆయన వస్తే ఆయన ఇంకోటి ప్రధానంగా మీరు ప్రమాణ స్వీకారానికి అనిల్ పిలవలేదని ఆయనే నేరుగా ఆయన ప్రకటించడం జరిగింది. అవన్నీ మీరు మీకు సంబంధించినటువంటి వివరాల్లో నేను చెప్పేదినప్పా, నేను చెప్పేదిను, మీరు చెప్పేదినమండి. ఆయన ఆయన మామూలుగా అనిల్ ఏ కాంటెక్స్ట్లో ఏం మాట్లాడాడో, పత్రికలు ఏం రాశాయో, మీడియా ఏం చూపించిందో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. కాబట్టి నేను పిలిచానా పిలవలేదా అనేటువంటిది నా వ్యక్తిగత విషయం కాబట్టి నేను పిలిచాను అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, పిలవలేనని చెప్పినటువంటి అవసరం లేదు. నా మీద ఇప్పుడు నా సొంత మనిషికి ఎవడన్నా కృతజ్ఞతలు చెప్తారా అండి? ఇప్పుడు ఇంట్లో మా కుటుంబ సభ్యులకి ఎవరన్నా కృతజ్ఞతలు చెప్తారా? నాకు అనిల్కున్నటువంటి భావం అది కాబట్టి, బహుశా నేను ఇంటి మనిషిని కాబట్టి సొంతంగా ఇద్దరం అన్నదమ్ముళ్ళగా ఉండేటువంటి కాబట్టి నాకు చెప్పలేదని అనుకుని ఉండి ఉండవచ్చేమో, అది నాకు తెలియదు, నువ్వు చెప్తే వింటుండ. అసలు ఇష్యూనే లేనప్పుడు క్లోజ్ అయ్యేది ఉండదు, అసలు ఇష్యూనే లేదు కదా, లేని ఇష్యూని మీరు సృష్టించుకోవడమే కదా. అవును, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓట్లు వేస్తారు,
ఎందుకంటే రైతులకు రుణమాఫీ చెప్పి మోసం చేసిన దానికి చంద్రబాబును చూసి ఓట్లు వేస్తారు. రైతులకు సంబంధించి మేము రైతు భరోసా ఇస్తున్నందుకు మాకు ఓట్లు వేయరు. సకాలంలో వర్షాలు పడి ప్రకృతి కూడా పాలకుడికి సహకరిస్తుంది కాబట్టి రైతాంగం ఓట్లు వేయరు. పాపం చంద్రబాబు కరువు కమల పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి చంద్రబాబు ఏ రోజు వచ్చినా కరువు వస్తుంది కాబట్టి రైతులు కరువు కోరుకుంటారేమోనని రైతులు పాపం చంద్రబాబుకు ఓటేస్తారేమో. ఏ కారణం వల్ల చంద్రబాబుకు రైతులు ఓటేస్తారనేటువంటిది చంద్రబాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ముగిసిపోయినటువంటి ఆధ్యాయం. 73 సంవత్సరాలు ఈరోజు పాపం పుట్టినరోజు జరుపుకున్నాడు. ఎందుకు ఈరోజు పాపం ఆయన్ని నా చేత మాట్లాడించడం పెద్ద ఆయన. సార్, కౌలు రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ నిన్న కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కౌలు రైతులు పూర్తిగా పట్టించుకోవట్లేదు, వాళ్ళు చనిపోతున్న పాపం అంతా కూడా ప్రభుత్వం. నేను ఒక్క విషయం చెప్తాను, ఎవరైనా రైతు గురించో రైతు బిడ్డ గురించో మాట్లాడితే సరిపోతుంది తప్ప కౌలు రైతులకు సంబంధించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని ఒక స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడేవాడి గురించి నేను కామెంట్ చేసేటువంటి పరిస్థితి దయచేసి ఈ రోజు కూడా మీడియా మిత్రులు తీసుకురాకండి. ఏమి తెలుసు వ్యవసాయాన్ని గురించి, అతనికి ఏమి తెలిస్తే మాట్లాడతాడు? రైతాంగాన్ని గురించి, రైతు సమస్యల గురించి, రైతు సంస్కృతిని గురించి, రైతు సాంప్రదాయాన్ని గురించి ఏది పవన్ కళ్యాణ్కి తెలిస్తే ఆయన ఇంతదాకా ఏమైనా రైతా, లేకపోతే ఆయన ఎప్పుడన్నా వ్యవసాయం చేశాడా? అసలు బియ్యం వేస్తే వరి వృక్షాలు మొలస్తాయని చెప్పి అనుకునేటువంటి వాళ్ళందరూ ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే 70% మంది రైతులు ఉన్నారు కాబట్టి రైతుల గురించి మాట్లాడితే ఏదో పెద్ద మైలేజ్ వస్తుంది అనేటువంటి భావం తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు.